నెహెమియా రెండవ అధ్యాయము. నెహెమియా రెండవ అధ్యాయంలో 20 వచనాలు ఉన్నాయి. ఈ వచనాలన్నీ నేను చదవట్లేదు. అయితే మొదటి అధ్యాయంలో కొంతమంది సహోదరులు నెహెమియా దగ్గరికి వచ్చి ఆ యెరూషలేం ప్రాకారం గురించి, యెరూషలేం పట్టణం గురించి తెలియజేసినప్పుడు నెహెమియా ఏం చేశాడంటే, ఎంతో దుఃఖపడి బాధపడి కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మరి రాజు నాకు అనుమతించాలి అని ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు నెహెమియా రెండవ అధ్యాయంలో, ఇప్పుడు నెహెమియా రాజు దగ్గర గిన్నె అందించేవాడు కాబట్టి, ఇప్పుడు నెహెమియా రాజు దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకోవడానికి, అంటే అనుమతి తీసుకుంటాడు, అనుమతి తీసుకోవడానికి రాజు దగ్గరికి వెళ్తాడు. అయితే నెహెమియా రెండవ అధ్యాయానికి మనము దాని లోపలికి వెళ్ళేదానికంటే మునుపు ఒకసారి నెహెమియా రెండవ అధ్యాయం మొదటి వచనంలో మనం నేను చదువుతున్నాను. అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో నీసాను మాసమందు, ఇక్కడ నెహెమియా అధ్యాయంలో ఒక నెహెమియా గ్రంథంలో ఒక ప్రత్యేకతను మనం గమనిస్తే, ఇక్కడ నెలల పేర్లు వ్రాయబడి ఉన్నాయి. ఈ రెండవ అధ్యాయం మొదటి వచనంలో నీసాను మాసము అని మొదటి వచనంలో ఉంది. మొదటి అధ్యాయము నెహెమియా గ్రంథము మొదటి వచనంలో కిస్లేవు మాసమును చదువుతాం. ఇంకా ఇంకా రెండు మాసముల పేర్లు కూడా నెహెమియా గ్రంథంలో ఉంటాయి. చూడండి, బైబిల్ గ్రంథంలో ఎన్నో సంఘటనలు జరిగినాయి. సృష్టి ఆరంభము నుంచి తర్వాత నోవహు యొక్క జలప్రలయం కానీ, దేవుడు అబ్రహామును పిలవడము కానీ, ఇంకా ఎన్నో గొప్ప గొప్ప సంగతులు జరిగినాయి. కానీ ఎక్కడ కూడా ఈ నెలల పేర్లు కానీ సంవత్సరముల పేర్లు కానీ వ్రాయబడ్డం మనం చూడం. నెహెమియా గ్రంథంలో మాత్రమే ప్రత్యేకంగా ఈ నెలల పేర్లు, చూడండి, అర్తహషస్త ఏలుబడిలో 20వ సంవత్సరంలో, ఆ సంవత్సరము ఏ సంవత్సరము, తర్వాత ఏ నెల ఏ మాసం అనేది కూడా మనం గమనిస్తాం. చూడండి, ఇక్కడ మనము ఒకసారి ఈ యొక్క ఇస్రాయేలీలు ఏ క్యాలెండర్ని వాళ్ళు ఫాలో అవుతారు అని మనం ఒకసారి చూసుకుంటే, ఇప్పుడు ఎందుకంటే ఈ కిస్లేవు మాసము కానీ, ఈ నీసాను మాసము కానీ, ఇంకా కొన్ని నెలల పేర్లు ఉంటాయి, ఆధారు మాసం అని, ఇవి మనం ఎక్కడ కూడా మనము బైబిల్లో చదువుతాము తప్పించి మనము అనుదిన జీవితంలో ఇవి చూడము. ఎందుకంటే మనకు తెలిసిన నెలల పేర్లు ఏంటంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు. ఇప్పుడు మనము పాటించే క్యాలెండర్ ఏమో గ్రెగోరియన్ క్యాలెండర్ అంటారు. గ్రెగోరియన్ క్యాలెండర్లో 12 నెలలు ఉంటాయి. రోజులు ఏమో ప్రతి నెలలో 29 రోజుల నుంచి 31 రోజుల వరకు ఉంటాయి. అయితే ఈ హెబ్రియులు వాడే క్యాలెండర్ వేరు, యూదుల క్యాలెండర్ వేరు, అది హెబ్రీ క్యాలెండర్. హెబ్రీ క్యాలెండర్లో కూడా 12 నెలలే ఉంటాయి, కానీ నెలలో ఉండే రోజులు మాత్రము 29 లేక 30 రోజులు మాత్రమే ఉంటాయి. అంటే మొత్తం మనం గమనిస్తే ఒక 11 రోజులు తక్కువ ఉంటాయి గ్రెగోరియన్ క్యాలెండర్తో. అంతేకాకుండా గ్రెగోరియన్ క్యాలెండర్ ఏమో దాన్ని ఏమంటారంటే సోలార్ క్యాలెండర్ అంటారు. అంటే సూర్యుడిని ఆధారం చేసుకుని నియమించబడిన ఉన్న క్యాలెండర్ అనమాట. అయితే హెబ్రీ క్యాలెండర్ వచ్చేసి దాన్ని లూనార్ క్యాలెండర్ అంటారు. అంటే చంద్రుడిని ఆధారం చేసుకొని వ్రాయబడిన క్యాలెండర్. అంతేకాకుండా భారతదేశంలో హిందువులు పాటించేది హిందూ క్యాలెండర్, దాన్ని పంచాంగ్ అంటారు. మరి అదేమో లూనీ సోలార్ క్యాలెండర్, అంటే చంద్రుడి మీద, సూర్యుడి మీద ఆధారం చేసుకొని అది వ్రాయబడిన క్యాలెండర్ అనమాట. అయితే ఈ యొక్క హెబ్రీ యొక్క క్యాలెండర్లో మనం చూస్తే ఈ హెబ్రీ దినాలు ఏ విధంగా ఆరంభమవుతాయంటే, ఒక రోజును వారు ఏ విధంగా పరిగణిస్తారంటే, అంటే సన్ సెట్ నుంచి సన్ రైజ్ వరకు 1 డేగా పరిగణిస్తారనమాట. చూడండి, గ్రెగోరియన్ క్యాలెండర్లో సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు, అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక రోజుగా మనం పరిగణిస్తాం. అయితే హెబ్రీ క్యాలెండర్లో అస్తమయం నుంచి, సూర్యుడు అస్తమించే అప్పటి నుంచి సూర్యుడు ఉదయించేంత వరకు, ఆదికాండము మొదటి అధ్యాయము 5వ వచనంలో మనం చదువుతాం. ఆదికాండ మొదటి అధ్యాయం 5వ వచనంలో, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. అస్తమయమును ఉదయమును కలుగగా, అంటే హెబ్రీ క్యాలెండర్ వాళ్ళు పాటించేది ఏ విధంగా అంటే సన్ సెట్ నుంచి సన్ రైజ్ వరకు. కాబట్టి ఈ యొక్క యూదుల క్యాలెండర్లో మనం చూస్తే ఇక్కడ 12 నెలలు ఉన్నాయి. నీసాను మాసం అంటారు, లేకపోతే అబీబు మాసం అంటారు, తర్వాత జిఫ్ మాసం అంటారు, తర్వాత సివాను మాసము, తమ్మూజు మాసము,
ఆవు మాసం అంటారు, ఏలూలు మాసం అంటారు, తర్వాత ఎథానీవ్ మాసం అంటారు, తర్వాత బూల్ మాసము, కిస్లేవ్ మాసము, తెబేత్ మాసము, షేవాత్ మాసము, అదారు మాసం, ఈ విధంగా 12 నెలలు ఉన్నాయి హెబ్రీ క్యాలెండర్లో కూడా. కానీ రోజులు మాత్రం తక్కువ అన్నమాట, 11 రోజులు తక్కువ. కాబట్టి ఇప్పుడు మనము ఒకసారి ఈ ఈ నెలల గురించి, హెబ్రీ క్యాలెండర్ గురించి క్లుప్తంగా మీకు తెలియజేశాను. అయితే దానికంటే ఈ ఇప్పుడు నెహెమ్యా 2వ అధ్యాయంలో మనం చూస్తే, ఇక్కడ నెహెమ్యా రాజు దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు ఇప్పుడు ఉపవాసం ఉన్నాడు కదా, ఉపవాసం ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు. ఉపవాసం ఉన్న వ్యక్తి ఎలాగుంటారు, సంతోషంగా ఉండలేరు, ముఖమంతా కూడా చిన్నబోయి చాలా నీరసంగా కనబడతారు. అంతేకాదు, ఒకటి రెండు రోజులు, కొన్ని దినములు ఉపవాసం ఉన్నాడంట, 1-2 రోజులు కాదు. చూడండి, నెహెమ్యా రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అక్కడ రాజు ఒక ప్రశ్న అడుగుతున్నాడు, ఏమిటి 2వ వచనంలో, కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనేది కలిగినదని నాతో అనగా. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు సంతోషంగా వెళ్ళాలి, రాజును పొగడాలి, రాజును ప్రైజ్ చేస్తూ వెళ్ళాలి రాజు సన్నిధికి వెళ్ళినప్పుడు. అయితే ఇప్పుడు 3వ వచనం అంటాడు, నేను మిగుల భయపడి. చూడు, భయపడతాడు, ఎందుకంటే ప్రోటోకాల్ అది కాదు. రాజు దగ్గర సంతోషంగా వెళ్ళాలి, ఎందుకంటే మనము బాధపడి, మనము ఏడ్చి, మనము దుఃఖపడి రాజు దగ్గరికి వెళ్ళి రాజును దుఃఖ పెట్టద్దు. అయితే 3వ వచనం అంటున్నాడు, నేను మిగుల భయపడి రాజు చిరంజీవియగునుగాక నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటుని. ఇంకా ఏం తడవ చేయలేదు, ఇంకా వెంటనే ఎందుకు నేను ఈ విధంగా ఉన్నాను అనే సంగతిని చెప్తున్నాడు నెహెమ్యా. చెప్పిన వెంటనే ఇప్పుడు రాజు అంటున్నాడు, అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి. 4వ వచనంలో చూడండి, రాజు సముఖంలో ప్రార్థన చేస్తాడా, అంటే మోకరించి ప్రార్థన చేసి ఉంటాడా, అంటే బహుశా హృదయంలో ప్రార్థన చేసుకుని ఉంటాడు. చూడండి, నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తే 1వ అధ్యాయంలోనేమో ఉపవాసం ఉండి కొన్ని దినాలు ప్రార్థన చేశాడు, అంతేకాకుండా తర్వాత రాజు సముఖంలో కూడా ప్రార్థన చేశాడు. అంటే హీఈస్ మేకింగ్ లాంగ్ ప్రేయర్స్, షార్ట్ ప్రేయర్స్, అంటే పొడుగాటి ప్రార్థనలు ఎప్పుడు చేయాలి, చిన్న చిన్న ప్రార్థనలు ఎప్పుడు చేయాలనే సంగతి నెహెమ్యాకు తెలుసు. కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, ఇక్కడేమో రాజు సముఖంలో కూడా చిన్నగా ప్రార్థన చేసుకుంటున్నాడు. అంటే బహుశా మనసులో ప్రార్థన చేసుకుని ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, 5వ వచనంలో, రాజు నీతో సముఖమందు నేను దయ పొందినేడులా, నా పితరుల సమాధులను పట్టణమును తిరిగి కట్టినట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. ఇప్పుడు రాజు దగ్గర ఒక రిక్వెస్ట్ పెట్టాడు, ఏంటంటే నా పితరుల పట్టణం యెరూషలేము పట్టణం పాడైపోయింది, కాబట్టి నేను వెళ్ళి ఆ పాడైపోయింది బాగు చేసుకుంటాను, కాబట్టి దయచేసి నన్ను అనుమతించు, యూదా దేశానికి పంపించు అని రాజు దగ్గర మనవి చేస్తున్నాడు. చూడండి, మనవి రాజు దగ్గర మనవి చేసేదానికంటే ముందేం చేశాడు, ముందు దేవునికి ప్రార్థన చేశాడు, తర్వాత రాజు దగ్గర మనవి చేశాడు. ఇప్పుడు రాజు ఏమంటున్నాడు 6వ వచనంలో, అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగాని ప్రయాణము ఎన్ని దినములు పట్టును, నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చేదని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. ఒక ఉద్యోగం చేసే వారికి తెలుసు, వెళ్ళి సూపర్వైజర్ని లీవ్ అడిగినప్పుడు ఎన్ని రోజులు లీవ్ కావాలి, ఎప్పుడు వస్తావని అడుగుతారు. ఇక్కడ రాజు సూపర్వైజర్ కదా నెహెమ్యాకి, అదే అడుగుతున్నాడు రాజు కూడా, ఎంతకాలం కావాలి, మరలా ఎప్పుడు వస్తావు అన్నప్పుడు ఇప్పుడు రాజుతో జవాబు చెప్తున్నాడు. ఇది 7వ వచనం, ఇదియుగాక రాజుతో నేను ఇట్లాంటిని, రాజునకు అనుకూలమైతే యూదా దేశమును నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను, 8వ వచనం, పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయ ఆశాపునకు ఒక తాకీదునియుడని అడిగి తిని, అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృపచూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. ఇప్పుడు రాజుని అడిగినప్పుడు రాజు దగ్గర సన్నిహితంగా ఉండే నెహెమ్యా, కాబట్టి ఏమడుగుతున్నాడు, సెలవు మాత్రమే అడగట్లేదు, కొన్ని లెటర్స్ కూడా నాకు ఇవ్వండి, ఎందుకంటే నేను ఆ దేశాన్ని దాటుకుంటూ వెళ్ళాలి, యెరూషలేము పట్టణానికి వెళ్ళాలంటే కొన్ని ప్రదేశాల గుండా దాటుకుంటూ వెళ్ళాలి,
అంటే కొన్ని చెక్ పోస్ట్ల గుండా దాటుకుంటూ వెళ్ళాలి. అక్కడ నాకు అడుగుతారు కదా, లెటర్లు అడుగుతారు, నీకు ఎంట్రీ 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 ఉందా అని అడుగుతారు. కాబట్టి ఆ తాకీదులో నేను, అంతేకాదు ఆ యెరూషలేం పట్టణానికి నేను అక్కడ బాగు చేయాలి కాబట్టి దూలములు మ్రానులు కూడా నాకు ఇవ్వు రాజా అని అడుగుతున్నాడు. చూడండి, రాజు దగ్గర సహాయం అడగడానికి ఇక్కడ నెహెమ్యా ఏమి ఆలోచించట్లేదు, సంకోచించట్లేదు. అమ్మో, నేను రాజు దగ్గర అడిగితే నేను తక్కువ అయిపోతానేమో అనుకోవట్లే, తనకున్న అధికారమును బట్టి అడుగుతున్నాడు. చూడండి, ఇదే పరిస్థితి ఎజ్రాకు కూడా వచ్చింది. ఎజ్రా యొక్క 8వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే ఇక్కడ కూడా రాజు ఉన్నాడు. మొదటి వచనంలో, రాజైన అర్తహషస్త ఏలుబడి కాలమందు బబులోను దేశము నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి. ఇక్కడ ఈ ఇంకొక రాజు ఉన్నాడు. ఇప్పుడు 22వ వచనంలో ఏమైందంటే, ఇక్కడ ఎజ్రా అంటున్నాడు, మేలు కలగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికి మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పియుంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజు నొద్ద కావలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. ఎజ్రాకేమో ఆయన శాస్త్రి, ధర్మశాస్త్రములు బాగా ఎరిగినవాడు. ఎజ్రాకి రాజు దగ్గర సహాయం అడగడానికి కొంతమంది సైనికులను పంపించు, కొంత కాల్బలమును పంపించు మాకు సెక్యూరిటీగా అని అడగడానికి ఆయనకి సిగ్గు అనిపించిందంట. ఇక్కడ నెహెమ్యా విషయానికి వస్తే ధైర్యంగా అడుగుతున్నాడు, కొన్ని తాకీదులు పంపించు నాకు, నాకు ఈ వెళ్ళేటప్పుడు, నేను అక్కడికి వెళ్ళేటప్పుడు, అంతేకాదు కొన్ని దూలములు కొన్ని మ్రానులు కూడా ఇవ్వు అని నెహెమ్యా అడుగుతున్నాడు. అంటే ఎజ్రాకి బాగా విశ్వాసం ఉంది, దేవుని మీద విశ్వాసం ఉంది కాబట్టి ఎజ్రా రాజును అడగలేదు. నెహెమ్యాకి దేవుని మీద అంత విశ్వాసం లేదు కాబట్టి నెహెమ్యా అడిగాడని కాదు. చూడండి, ఎవరు ఉన్నా వా ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో అయితే వారు ఉన్నారో, వారున్న పరిస్థితిని బట్టి వారికి ఉండే అవకాశమును బట్టి వారి యొక్క విశ్వాసమును అక్కడ చూపించుకుంటున్నారు. దే ఆర్ ఎక్సర్సైజింగ్ దేర్ ఫెయిత్ ఇన్ దేర్ సిచ్యువేషన్. అంటే ఎజ్రాకి ఎక్కువ విశ్వాసం ఉంది, నెహెమ్యాకి తక్కువ విశ్వాసం ఉందని కాదు. కొన్నిసార్లు ఇలా భావిస్తూ ఉంటాం, మనుషులను అడిగితే తక్కువైపోతామేమో, మనుషులను అడగకూడదేమో. చూడండి, మనకున్న పరిస్థితిని బట్టి కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు కొంతమందిని మన చుట్టూ పెట్టొచ్చు. కొన్నిసార్లు కొన్ని కొన్ని అవకాశాలు రావచ్చు. కాబట్టి ఇక్కడ నెహెమ్యా రాజు దగ్గర తనకున్న పరిస్థితిని బట్టి, ఇక్కడ నెహెమ్యా తను రాజుకి గిన్నె అందించేవాడు కాబట్టి ఆ అవకాశమును ఉపయోగించుకున్నాడు. కాబట్టి ఎప్పుడైతే నెహెమ్యా ఈ విధంగా అడిగాడో వెంటనే రాజు కూడా అనుమతించాడు. వెంటనే నెహెమ్యా, మనము 9వ వచనంలో చూస్తే, తర్వాత నేను నది అవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించను. రాజు కూడా నెహెమ్యాకి ఎంతగానో సహకరించి అనుమతిచ్చాడు, అంటే లీవ్ ఇచ్చాడు. అంతేకాదు నెహెమ్యా తాకీదులను అడిగాడు, అది ఇచ్చాడు. తర్వాత కావలసిన కొంత సామాగ్రిని కానీ ఇంకా ఇంకేంటి అక్కడ సైనాధిపతులను గుర్రపు రౌతులను కూడా సెక్యూరిటీగా పంపించాడు. ఇప్పుడు 10వ వచనానికి వచ్చేసరికి ఇప్పుడు నెహెమ్యా ఆ యెరూషలేం పట్టణానికి చేరుకున్నాడు. అయితే ఆ యెరూషలేం పట్టణంలో ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. అక్కడ 10వ వచనంలో అదే చదువుతాం, హోరోనీయుడైన సన్బలటును అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇస్రాయేలీలకు క్షేమము కలగజేయి ఒకడు వచ్చనని విని బహుగా దుఃఖపడిరి. ఇస్రాయేలీలకు క్షేమము కలుగజేసే వ్యక్తి వచ్చాడు, ఒక అధికారములో ఉన్న వ్యక్తి వచ్చాడు అని వారు ఏం చేశారంట? బాధపడ్డారంట. చూడండి, దేవుని పని మనం చేయాలనుకున్నప్పుడు అందరూ మనకి సహకరించాలి అని అనుకోవడం తప్పే. ఎందుకంటే దేవుని పని మనం చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా శత్రువు కూడా తన పని తను చేస్తాడు. ఆ పనిని ఆటంకపరచాలని శత్రువు తప్పకుండా ప్రయత్నం చేస్తాడు. అది మనం ఎక్స్పెక్ట్ చేయాలి, అది మనం ఊహించాలి. శత్రువు కూడా ఖచ్చితంగా ఆటంకపరుస్తాడు అని. ఇక్కడ వారు చూడండి దుఃఖపడ్డారంట, అంటే ఇశ్రాయేలులకు క్షేమం కలుగజేసేవాడు వచ్చాడని. అయితే అక్కడ ఏం చేశాడంటే, నెహెమ్యా 11వ వచనంలో అక్కడ 3 దినాలు ఉన్నాడు. 3 దినాలు ఉన్న తర్వాత 12వ వచనం నుంచి మనం చూస్తే, రాత్రి అందు నేనును నాతో కూడా నున్ను కొందరును లేచితిమి. అంటే నెహెమ్యా ఏం చేస్తున్నాడు, రాత్రి పూట
ఆ యెరూషలేం పట్టణమునంతా కూడా విచారణ చేస్తున్నాడు. హీఈస్ ఇన్వెస్టిగేటింగ్. 11వ వచనము నుంచి 16వ వచనం వరకు మనం చూస్తాం, హీఈస్ ఇన్వెస్టిగేటింగ్ ద సిటీ ఆఫ్ జెరూసలేం. అంటే ప్రతి గుమ్మము దగ్గరికి వెళ్తున్నాడు, ఎన్నో గుమ్మాలు ఉన్నాయి అక్కడ, ఆ గుమ్మాల దగ్గరికి వెళ్ళి, ఆ ప్రాకారం దగ్గరికి వెళ్ళి, అంటే ఆయన ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాడు. చూడండి, కొంతమంది అధికారులు ఉంటారు, వారు ఫీల్డ్లోకి వెళ్ళరు, గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ వారికి తెలియదు. ఎవరి చేతనో తెప్పించుకుంటారు గ్రౌండ్ లెవెల్ రిపోర్టు, ఎవరినో పంపిస్తారు. ఈ ఆఫీసర్లు మాత్రం ఆఫీస్లో కూర్చొని, కాన్ఫరెన్స్లో కూర్చొని వాళ్ళు చేసే ప్రణాళికలు వాళ్ళు చేస్తారు. నెహెమ్యా కూడా అలా చేయొచ్చు, కానీ నెహెమ్యా ఏం చేస్తున్నాడు, ఎవరినో పంపించి ఆ ప్రాకారం పట్టణం ఎలాగుందో తెలుసుకొని రండి అని చెప్పట్లేదు. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ గోయింగ్. ఆయనే వెళ్ళి ప్రత్యక్షంగా, నాకు సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వద్దు. చూడు, ఈ దినాల్లో అంటే వీడియో, ఎవరైనా వీడియో తీసుకురావచ్చు యెరూషలేం పట్టణానికి, పట్టణం సంబంధించి ఇదిగో ఇలా ఉంది అని చెప్పొచ్చు. కానీ ఆ దినాల్లో ఏం లేదు, ఎవరైనా చెప్పాలి, చెప్తేనే కానీ తెలుసుకోలేం. చూడండి, మోషే కూడా ఏం చేశాడు, దేవుడు అనుమతిస్తాడు, మోషే ఏం చేశాడు, కనాను దేశం ఎలాగుందో మీరు చూసి రండి అని కొంతమందిని పంపిస్తాడు. పంపిస్తే కొంతమంది ఏమో, ఇద్దరు మాత్రం మంచి రిపోర్ట్ తీసుకొస్తారు, ఇద్దరు మాత్రం చెడు రిపోర్ట్ తీసుకొస్తారు. అంటే వారు చూసిన దాన్ని బట్టి, వారు వివరించే దాన్ని బట్టే మోషే అర్థం చేసుకోవాలి. ఇక్కడ నెహెమియా కూడా ఎవరినైనా పంపించి ఉంటే వారు చెప్పేదాన్ని బట్టే నాకు అర్థమవుతుంది. కాబట్టి నెహెమియా పని చేయలేదు. ఏం చేశాడు, ఆయనే వెళ్ళి, అది కూడా ఎప్పుడు, రాత్రిపూట వెళ్ళాడంట. చూడండి, ఒక నాయకుడికి ఉండే లక్షణం అన్నమాట. అంటే అందరూ నిద్రపోతున్న సమయంలో నాయకుడు ఏం చేస్తున్నాడు, మెలుకొని ఆయన వెళ్ళి ఆ యెరూషలేం పట్టణమును, ఆ 11వ వచనము నుంచి 16వ వచనం వరకు చదివితే, ఒక్కొక్క గుమ్మాని దగ్గరికి వెళ్తున్నాడు ఆయన. వెళ్ళి అక్కడంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. అంటే అది ఎంత కూలిపోయింది, అంటే ఎంత సామాగ్రి అవసరము, ఎంతమంది పనివారు అవసరము, అవన్నీ తెలుసుకొని వస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం, ఒక నాయకుడికి మరి ఉండవలసిన లక్షణం. అంతేకాదు, చాలా హీఈస్ నాట్ రషింగ్, కంగారుగా వెళ్ళిపోట్లే. ఏం చేశాడు, ముందు విశ్రాంతి తీసుకున్నాడు అక్కడ, తర్వాత మౌనంగా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాడు. చూడండి, మనం కూడా ఈ యొక్క లోకంలో జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు ప్రణాళికను రచించినప్పుడు, చూడండి, ప్రణాళిక చేసినప్పుడు మాత్రము ఒక్కడే చేశాడు, ప్రాకారమును కట్టేటప్పుడు మాత్రం అందరూ కలిసి కట్టారు. చూడండి, అదే మనం చూస్తున్నాం 12వ వచనంలో, రాత్రియందు నేనును నాతో కూడనున్న కొందరును లేచితిమి, యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేను ఎవరితోనైనను చెప్పలేదు. చూడండి, ఆయనకున్న ఒక ఒక ఆలోచనతో వెళ్ళాడు, ఒక ప్లాన్ ఉంది మైండ్లో, ఉంది ప్లాన్ మనసులో ఉంది, కానీ ఎవరితో చెప్పట్లేదు. ఎందుకంటే దానికి ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆ ప్రధాన యాజకుడి పేరు ఏంటంటే ఎలియాషీబు. ఈ ఎలియాషీబు, ఈ తోబియా అనే ఈ శత్రువు ఉన్నాడు కదా, సన్బలట్ టోబియా ఇద్దరు శత్రువు ఉన్నారు, దాంట్లో తోబియాకి బంధువుడు అవుతాడు ప్రధాన యాజకుడు. చూడండి, ప్రధాన యాజకుడు బంధుత్వం కలగజేసుకున్నాడు ఈ తోబియాతోని. అది నెహెమ్యా 6వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే బంధుత్వం ఉంది కాబట్టి ఒకవేళ తనకున్న ఆలోచన ప్లాన్ అంతా కనుక చెప్పాడు అనుకోండి, అక్కడ ఉన్న వారితోని ఖచ్చితంగా అది లీక్ అవుతుంది, ఖచ్చితంగా అది తోబియా దగ్గరికి వెళ్తుంది, ఖచ్చితంగా అది శత్రువు దగ్గర కూడా వెళ్తుంది. ఈ ఇంత ప్రయాసపడిందంతా కూడా వృధా అయిపోతుంది. కాబట్టి నెహెమ్యా ఎంతో జాగ్రత్తగా, ఎంతో తెలివితో, ఎంతో జ్ఞానముతో రాత్రిపూట వెళ్తున్నాడు. అంటే రాత్రిపూట శత్రువు దగ్గర నుంచి, శత్రువు దృష్టి నుంచి తప్పించుకోవడానికి, అందరూ నిద్రపోతున్న సమయంలో. అంటే శత్రువుకి నెహెమ్యా ఏం చేస్తున్నాడో తెలియకుండా ఉండాలి అని అతను గ్రహించి, ఆ విధంగా నెహెమ్యా రాత్రిపూట అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. తర్వాత చూడండి, ఇప్పుడు ఈ సంగతి అంతా కూడా వారు తెలుసుకున్నారనమాట. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నెహెమ్యా ఏమంటున్నాడు అంటే, 18వ వచనంలో అంటున్నాడు, 17వ వచనంలో, అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది, యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు, మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము, రండి, లెట్ అస్ బిల్డ్ అంటున్నాడు. లెట్ మీ బిల్డ్ అనట్లేదు, నేను కడతాను అనట్లేదు. ఆలోచన ప్రణాళిక మాత్రము ఒక్కడే చేశాడు, ప్లాన్ మాత్రం ఒక్కడే వేశాడు, కానీ
కట్టేది మాత్రం కట్టుదాము, రండి మనమందరం కడదాము. చూడండి, నెహెమియా అక్కడ లోకల్ కాదు, నాన్ లోకల్, ఆయన స్థానికుడు కాదు, స్థానికేతరుడు. ఇప్పుడు అక్కడ శత్రువు ఉంది, వాళ్ళేమో స్థానికులు. ఇప్పుడు ఆ శత్రువును జయించి, శత్రువుకు విరుద్ధంగా పనిచేసి అక్కడ ఆ ప్రాకారమును బాగు చేయాలి అంటే ఎంత ధైర్యం ఉండాలి. ఇప్పుడు నెహెమియా అయిపోతే ఎప్పుడైతే కట్టుదమ్ము రండి అన్నాడో 18వ వచనంలో, ఇదియుగాక నాకు సహాయము చేయ దేవుని కరుణహస్తమును గురిచి రాజు నాకు సెలవిచ్చిన మాటలని నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూను కొందము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. నెహెమియా ఏమో కట్టుదమ్ము రండి అంటే వారి యొక్క స్పందన ఎలా ఉంది, రెస్పాన్స్, మనము కట్టుటకు పూను కొందము రండి అంటే ఒక నాయకుడు ఎంత ధైర్యంతో వారిని అందరినీ కూడా పోగు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి హడావిడిగా కంగారుగా కాకుండా ఎంత నిదానంగా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మనము కడదాము అన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మనము కట్టుటకు పూను కొందము రండి. 19వ వచనం, అయితే హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన దాసుడు టోబియా అను వాడును, అరబీయుడైన గెషేమును, ఇంకో శత్రువు కూడా ఉన్నాడు, గెషేమ్ అనే శత్రువు కూడా, సన్బల్లటు, టోబియా, గెషేమ్, ఆ మాట విన్నప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయి పని ఏమిటి, రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. వాళ్ళు ఏం చేశారు, హేళన చేస్తున్నారు. చూడండి, ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు, దేవుని పని చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా శత్రువు ఉంటుంది. శత్రువు ఎట్లాగైనా సరే పాడు చేస్తుంది, ఎగతాళి చేస్తుంది, ముందు మాటల ద్వారా నిరుత్సాహపరుస్తుంది. వాళ్ళు నిరుత్సాహపరుస్తున్నారు, రాజుకు తిరగబడతారా, మీరు రాజుకు విరుద్ధంగా పనిచేస్తారా అంటే. ఇప్పుడు ఇది నెహెమియా నాన్ లోకల్ కదా, స్థానికేతరుడు, వాళ్ళు లోకల్, వాళ్ళు ధైర్యంగా మాట్లాడగలరు. ఇప్పుడు నెహెమియా యొక్క స్పందన చూడండి, 20వ వచనం, అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయను గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచయైనను లేదని ప్రత్యుత్తరం ఇచ్చితిని. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు, ఏమంటున్నాడు, ఆకాశమందు నివాసిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయను. మేము ఆయన దాసులము, మేము కట్టుటకు పూనుకున్నాం, మేము చేసే పనిని ఆకాశమందున్న మా దేవుడు దీన్ని సఫలం చేసేది ఆయన, సక్సెస్ చేసేది ఆయన. మేము పని పూనుకున్నది మేము, కానీ సక్సెస్ చేసేది ఆయన. యెరూషలేమునందు మీకు భాగమైన లేదు, భాగం లేదు అసలు మీకు యెరూషలేములో. యూ డోంట్ హ్యావ్ ఎనీ పార్ట్ ఇన్ జెరూసలేం. మీకు యెరూషలేములో భాగము లేదు, ఇక్కడ స్వతంత్రము లేదు, మీకు స్వేచ్ఛ లేదు, ఇక్కడ జ్ఞాపక సూచన కూడా మీకు లేదు. చూడండి, ఒక స్థానికేతరుడు స్థానికులైన సన్బల్లట్టు, టోబియా, గెర్షోముకు ఆ విధంగా సవాలు విసరడం అంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత గట్స్ ఉంటే కానీ ఆ విధంగా మరి ఎవరైనా చెప్పగలరు. చూడండి, నెహెమియా తన ప్రాణానికి తెగించాడు. ఇక్కడ వాళ్ళు ఏమైనా చేయొచ్చు, చంపొచ్చు, తన ప్రాణానికి తెగించాడు. ఎంతో సంతోషంగా రాజు దగ్గర అంటే ఏసీ రూమ్లో ఉండి మంచిగా రాజు యొక్క సుఖభోగాలన్నీ అనుభవిస్తూ అన్ని లగ్జరియస్ లైఫ్ జీవిస్తున్నాడు నెహెమియా. అటువంటి పరిస్థితిని పక్కన పెట్టి సెలవు తీసుకొని చూడండి, తన ప్రాణం పోయినా పర్వాలేదు, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా యెరూషలేము పట్టణం యొక్క ప్రాకారమును బాగు చేయాలి అని ఎంత గట్స్తో ఉన్నాడు నెహెమియా. ఇక్కడ దేవుని యొక్క పని చేయాలంటే ధైర్య సాహసాలు చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే శత్రువు ఉంటుంది, శత్రువు ఎగతాళి చేస్తుంది, శత్రువు కించపరుస్తుంది, నిరుత్సాహపరుస్తుంది, అయినప్పటికీ కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళడం ప్రాముఖ్యంగా. దేవుని వాక్యమే మనకు ధైర్యమునిస్తుంది. ఇక్కడ మాటిమాటికి ఏమంటాడు నెహెమియా, దేవుడే మాకు సహాయం చేస్తాడు, దేవుడే మాకు మా కార్యమును సఫలము చేస్తాడు, ఆకాశమందున్న దేవుడు, ఆకాశమందు నివాసి అనేది అంటే మాటిమాటికి దేవునిని జ్ఞాపకము చేసుకుంటూ, దేవుని వాక్యాన్ని జ్ఞాపకము చేసుకుంటూ తను బలము తెచ్చుకుంటున్నాడు. కాబట్టి నెహెమియా 2వ అధ్యాయంలో, తను మొదటి అధ్యాయంలో ప్రార్థన చేశాడు, ఇప్పుడు 2వ అధ్యాయంలో ధైర్యంగా తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆ పని చేయడానికి పూనుకున్నాడు. తను పూనుకోవడం మాత్రమే కాదు, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మనము కూడా కలిసి ఈ పనిని జరిగిద్దామని నెహెమియాకు సహకరిస్తున్నారు.